मे మాసంలో సుమారుగా 25 రోజుల పాటు తన యొక్క స్వస్థానమైనటువంటి వృషభ రాశిలోనికి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు. దీన్ని మహా శుక్ర యోగంగా పరిగణించడం జరుగుతుంది. మరి ఈ మహా శుక్ర యోగంలో ఏ రాశుల వారికి శుక్ర మహా రాజయోగం పట్టబోతోంది, ఏ రాశుల వారు శుక్ర మహా రాజయోగం వల్ల పూర్తిగా వారి యొక్క ఆర్థిక స్థితిగతులలో ఉన్నతిని పొందబోతూ ఉన్నారు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు మాదొక్క చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్రగ్రహం అనేది స్వస్థానంలో తులా రాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఉన్నప్పుడు మంచి మంచి యోగాలు అనేవి మనకు ఇస్తూ ఉంటాడు శుక్రుడు. కాబట్టి శుక్రుడు వృషభ రాశిలోనికి ప్రవేశం చేయగానే దాదాపుగా అన్ని రాశుల వారికి కూడా చాలా మంచి జరుగుతుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఎన్నో యోగవంతమైనటువంటి రోజులు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క శుక్ర మహాదశ అనేది ఆ కొన్ని రాశుల వారికి వస్తుందన్నమాట, వర్తిస్తుందన్నమాట. ఈ రాశుల వారికి మహా శుక్ర యోగం అనేది పట్టబోతోంది. వృషభ రాశిలోని రాహువు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వలన గ్రహం ఉచ్చస్థానంలో ఉండగా శుక్రుడు వృషభ రాశిలోనికి తన యొక్క ప్రవేశం చేయడం ఇది చాలా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ప్రపంచానికి ఇది చాలా మంచి చేసే విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎంత మంచి అంటే ఆరోగ్యాలను పెంపొందిస్తుంది, ఆర్థికంగా కూడా వీరిని ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తుంది. మహమ్మారి ప్రబలి ప్రపంచమంతా కూడా అతలకుతలమవుతున్న సమయంలో ఈ యొక్క శుక్ర మహారాజయోగం పట్టేటటువంటి గ్రహాల వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి జరగబోతోంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా. వీరికి ఈ రాజయోగం శుక్ర మహారాజయోగం వలన ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా వీరికి ఆదాయం పెరిగేటటువంటి మార్గాలన్నీ కూడా సుగమమవుతాయి. అలాగే ఈజీగా వీరు తెలుసుకోగలుగుతారు అవి ఏ మార్గాలు అని చెప్పి. ఎవరైనా పెళ్లి కాని వారుంటే వారికి పెళ్లిళ్ళు అవుతాయి. వాహన ప్రాప్తి అలాగే గృహ ప్రాప్తి కూడా కలగబోతూ ఉంది. శుక్రుడు స్వస్థానంలోనికి అంటే వృషభ రాశిలోనికి ప్రవేశం చేయడం వలన ప్రపంచం యొక్క పరిస్థితులన్నీ కూడా కొద్దిగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యపరంగా ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఈ సిచ్యుయేషన్స్ అన్ని కూడా మారేటటువంటి పరిస్థితులు అనేవి చక్కగా గోచరిస్తూ ఉన్నాయి. శుక్రుని యొక్క సంచారం వృషభ రాశిలోని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మార్పులు జరుగుతాయని మన పెద్దలు చెప్తున్నారు. ఈ రోజు నుంచి మే 29 వరకు జరిగేటటువంటి మార్పుల వలన ఈ రాశుల వారికి చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. మరలా ఈ యొక్క ఫలితాలు అనేవి అంటే ఈ యొక్క ఫలితాలు ఇప్పుడు ఏవైతే చూడబోతున్నారో ఇవన్నీ కూడా మరలా శుక్రుడు వృషభంలోనికి తన సంచారాన్ని కొనసాగించిన తర్వాతే వస్తాయి, అప్పటి వరకు రావు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుని మీరు ధనపరంగాను ఆరోగ్యపరంగాను మీరు గనుక చక్కగా పొందుకోగలిగితే అంటే ఆ ఉన్నతిని పొందుకోగలిగితే మీరు అదృష్టవంతులు అవుతారు. వీరిలో మొదటి రాశి వారు మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి 2వ స్థానంలో శుక్రగ్రహంలో వృషభంలోని శుక్రుడు అద్భుతవంతమైనటువంటి మేలు కలుగు చేస్తాడు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది, వీరు మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. వీరి యొక్క మాటలతోనే వీరందరినీ ఆకట్టుకుంటారు, అద్భుతమైనటువంటి ధనాదాయం కూడా పెంపొందించుకుంటారు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అలాగే వివాహ శుభకార్యాలు వీరు అటెండ్ అవుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా వివాహాలు జరగకపోతే అవి కూడా జరుగుతాయి. ఇక భార్య భర్తల మధ్య ఏవైనా కలతలున్నా వారి మధ్యన ఏవైనా దూరాలు ఉన్నా కూడా ఈ సమయంలో వీరికి చక్కగా మంచి మంచి ఫలితాలు వస్తాయి. అంటే వారి మధ్యన ఉన్నటువంటి పొరపత్సాలు, అదేవిధంగా వారి మధ్యన ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. భార్య భర్తల మధ్య సఖ్యత పెరిగి జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు పెంపొందించుకుంటారు. ఉద్యోగాలు, పదవి, మంచి విద్యా సంస్థల్లో ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి ఈ మేషరాశి జాతకులకు. అద్భుతమైన ఫలితాలు అనేవి మళ్ళీ శుక్రుడు వృషభ రాశిలోకి వచ్చే వరకు కూడా ఇలాంటి ఫలితాలు చూడరు. మంచి అదృష్టంతో కూడినటువంటి ఫలితాలు అనేవి వచ్చే మే వరకు కూడా శుక్రగ్రహం కలుగు చేయబోతూ ఉన్నాడు. కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రం నడుస్తున్నటువంటి రోజుల్లో మీకు మంచి ఆదాయ మార్గాలు అనేవి వస్తాయి. అంతేకాకుండా
చంద్రుడు తులారాశిలో ఉన్నప్పుడు చంద్రుడు చిత్త స్వాతి విశాఖ నక్షత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు మీకు మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి మేషరాశి వారికి చాలా సుఖవంతమైనటువంటి జీవితం, సౌఖ్యవంతమైన జీవితం ఈ సంవత్సరం మొత్తం కూడా శుక్రుడు ప్రసాదించబోతూ ఉన్నాడు. తర్వాత రాశి వారు వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు గొప్ప అదృష్టవంతమైనటువంటి రోజులు ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవాలి. శుక్రగ్రహము ఈ యొక్క వృషభ రాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ వృషభంలోని రాహుగ్రహానికి ఎదురుగా కేతువుతో జరబడుతూ గొప్ప అదృష్టాలను కలగజేయబోతూ ఉన్నాడు. ముఖ్యంగా ఎవరైతే స్థలాలు కొని అమ్మడం లాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారో, అదేవిధంగా ఇళ్ళు కొని అమ్ముతూ ఉంటారో, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వారికి అనేక రకాలైన వ్యాపారాలు చేసే వారికి చక్కగా అద్భుతవంతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. శుక్రగ్రహము 29వ తేదీ వరకు కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు శుక్రగ్రహం ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రసాదించి వారి యొక్క జీవితంలో మంచి మంచి ఫలితాలు ఉండే విధంగా వారిని ఆశీర్వదించబోతూ ఉండి వరాలు ఇవ్వబోతూ ఉంది శుక్రగ్రహం. మహాశుక్రయోగం మరొక 10 సంవత్సరాల వరకు రాదనే చెప్పుకోవాలి. ఎందుకనంటే రాహువు శుక్రగ్రహంతో చేరడం అనేది, ఉచ్చంలో ఉన్నటువంటి రాహుతో చేరటం అనేది గొప్ప అదృష్ట యోగంగా చెప్పొచ్చు. ఇలాంటి యోగం అనేది మరణ 18 సంవత్సరాలకు గాని రాదు. కాబట్టి ఈ యోగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. ఇది మీకు మంచి అవకాశాలను, మంచి యోగాలను ఇస్తుంది. ఈ అవకాశాలు మీరందరూ కూడా సరైన మార్గంలో సద్వినియోగపరుచుకోండి. వివాహాలు కుదరటం, సంతానం కలగడం ఇలాంటివన్నీ కూడా ప్రాప్తించబోతూ ఉంది. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క రాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరగబోతూ ఉంది. దానివల్ల వీరికి మంచి ధనాదాయం అనేది రాబోతూ ఉంది. డబ్బుకు కరువు తీరుతుంది. ఎలా వస్తుందో తెలియదు, కానీ డబ్బు మాత్రం మీ చేతిలో వచ్చి పడుతుంది. గొప్ప గొప్ప అవకాశాలు వచ్చి ధనాదాయం అనేది మీకు పెరగడం ఖాయం. ఈ కర్కాటక రాశి వారికి ఒక గొప్ప వ్యాపారం చేయాలని, ఒక గొప్ప వ్యాపారం చేపట్టాలనే ఆలోచనలు కూడా కలుగుతాయి. ఆలోచనల్ని వీరు ఆచరిస్తారు. అలా ఆచరించడం ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా బాగుండబోతూ ఉన్నాయి. కారణం, శుక్రగ్రహం మీకు మేలు చేయటానికి మంచి మంచి అవకాశాలను కలుగచేసి తన యొక్క శుక్ర మహారాజయోగం అనేది మీకు ఇవ్వబోతూ ఉంది. మీకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు. శుక్రుడి వల్ల మీకు అదృష్టం అనేది వెన్నంటి ఉంటుంది. ఎలాంటి బాధ్యతనైనా చాలా తేలిగ్గా నెరవేర్చగలుగుతారు. ఈ కర్కటక రాశి జాతకులు ఉద్యోగంలో ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం లాంటివన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. తర్వాత సింహరాశి వారు. సింహరాశి వారికి శుక్రుడు 10వ స్థానంలో యోగ కారకుడు, అదృష్టకారకుడు. వృత్తి ఉద్యోగాలలో గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి గ్రహదేవత శుక్రగ్రహం కాబట్టి మహాలక్ష్మి సమానమైనటువంటి ఈ శుక్రుడు తన యొక్క స్వస్థానంలో రాహువుతో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో అక్కడి నుంచి కేతువుతో జోడవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఉద్యోగాలు గొప్ప స్థాయి కలుగుతుంది, మంచి మేలు కలుగుతుంది. మీకు రావాల్సినటువంటి గౌరవంతో మీకు మంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా చేయటంలో ఎంతో కృషితో నేర్పుతో మీరు ముందడుగు వేస్తారు, సాధిస్తారు కూడా. ఇక ఈరోజు నుంచి మీ యొక్క అదృష్టం అనేది పండబోతూ ఉంది. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతూ ఉంది. మళ్ళీ ఒక సంవత్సరం అంటే 2022 మే వరకు కూడా మీకు శుక్ర మహారాజయోగం అనేది మీకు మీ పైన మీ యొక్క జీవితం పైన ప్రభావం అనేది చూపబోతూ ఉంది. మరణ వృషభ రాశిలోనికి శుక్రుడు వచ్చేంత వరకు కూడా ఈ అద్భుతమైనటువంటి శుక్ర మహారాజయోగం మీకు ఉంటుంది. ఈ యోగం అనేది 18 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాతి రాశి వారు తులారాశి వారు. ఈ తులారాశి వారికి కూడా ఎంతో అద్భుతవంతమైనటువంటి ఫలితాలు ఈ శుక్రగ్రహం ఇవ్వనుంది. మీ యొక్క అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు. ఇక అప్పుల యొక్క భయం అనేది తగ్గిపోతుంది. అప్పుల వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవన్నీ తీరిపోయి మీరు ఆనందంగా రుణ విముక్తి కలిగి ప్రశాంతంగా మీరు జీవితం గడపగలుగుతారు. అదేవిధంగా మీకు ఎక్కడైనా అవసరమైతే డబ్బు దొరుకుతుంది. అలాగే శత్రువుల మీద కూడా మీరు విజయాన్ని సాధిస్తారు, శత్రువులను అణచివేస్తారు. అంతేకాదు వ్యాపారాలలో పోటీ గురించి ఇబ్బంది పెట్టేవారు నశించిపోతారు. మీ యొక్క శత్రువులు మీ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. దాని సంపద అనేది బాగా విపరీతంగా పెరుగుతుంది. ఆదాయం కూడా అలాగే పెరుగుతుంది. కాబట్టి
జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. అదేవిధంగా పట్టుదలతో మీరు సాధించుకున్న రూపాయిని సంపాదించిన రూపాయిని జాగ్రత్త చేసుకోండి. శుక్రుడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఇలాంటి యోగాలు ఇవ్వబోతున్నాడు. గొప్ప అదృష్టం కాబట్టి మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయే రోజులు వచ్చాయి. శుక్ర మహారాజయోగం పట్టనున్నటువంటి ఈ ఐదు రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఐదు రాశుల వారు కూడా చక్కగా వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి ఈ యొక్క శుక్ర మహారాజయోగాన్ని ఒడిసి పట్టుకోండి. జాగ్రత్తగా మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి. ఆర్థికంగా ఆరోగ్యపరంగా ముందుకు వెళ్ళండి. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.